125 ఫీట్ల విగ్రహం పెట్టి మమ్మల్ని 125 ఫీట్ల లోతుకు తొక్కేస్తుండు కాక ఇప్పుడు ఇక్కడ అరే బేవకూఫ్ కేసీఆర్ మీ చెంచాలు చూడు ఎట్లా ఉన్నారో ఇక్కడ ఈ దరిద్రుడు బాలరాజు లెక్క ఉన్నారు చూడు ఇక్కడ నీ ఎమ్మెల్యేలు గాని నీ మంత్రులు గాని నీ ఎంపీలు గాని ఒక్కడు మాట్లాడుతున్నారురా కేసీఆర్ ఒక్కడు ఒక ఆడబిడ్డ మైనారిటీ బిడ్డ చచ్చిపోతే మాట్లాడడానికి గొంతు లేకపోతే మీకు ఎందుకురా గొంతులు దరిద్రులారా మీకు ఎవరి మీద ఎగరడానికి మీకు గొంతులు ప్రతిపక్షాల మీద ఎగరడానికి ఎవరైతే ప్రజాస్వామ్యవాదులో వారి మీద ఎగరడానికి మీకు గొంతులు ఉన్నాయా వారు మాట్లాడతారు నిన్న నా స్థాయి మాట్లాడేదని అరే మీ గడ్డకు వచ్చిన నా మాదిగా బిడ్డ దచ్చిందిరా నా మాదిగా బిడ్డ దస్తే మాలన అన్నాడు అర్జించుకుని వచ్చి ఇక్కడ ఇలా ఇక్కడ ఉద్యమాలకు పెద్దన్న మందకృష్ణ ఇక్కడ కూర్చున్నారు ఎందుకొచ్చిండు నీకు సమర్థించినోడే నీ కొరకు కొట్టాడినోడే కానీ నా బిడ్డ కన్యాయం జరిగితే మాట్లాడినోడు ఉన్నప్పుడు నేను ఎక్కడికి పోవాలని చెప్పి ఇలా మందకృష్ణ ఇక్కడికి వచ్చి పరిస్థితి నేనంటున్నా ఇది ఇక్కడ బాలరాజును తిడితే అయ్యే పని కాదు ఇది ఆ ముక్కోడు ఆ ముక్కోడు ఇలాంటి దరిద్రం తయారు చేసిండు నా ఇంటి ఆడబిడ్డ వస్తే నేను మాట్లాడకపోతే నా కులంలో పుట్టి నేను ఎందుకు రా అని చెప్పి చిక్కు క్షణం లేకుండా ఈ ఉద్యమాన్ని అనుసరాలని చూస్తున్నా దరిద్రుడా నువ్వు చూసుకోవడం ఎంత బాగు దరిద్రుడు మాదిగా మాదిగలు అంటే అంచువేటకు ఒక స్విచ్ అయిండు కానీ దాంట్లో ఆడపిల్లరా ఆడపిల్ల మైనారిటీ ఆ పిల్ల మీద అవాండాలు వేస్తారు ఇంకా పక్కన మా గడపోడు శ్రీనివాస్ గౌడ్ గారి పేరు మంత్రి ఇటు నిరంజన్ వీళ్ళిద్దరు ఉద్యమంలో మాతో కలిసి పనిచేసినారు ఇదేనా మీకు నేర్పిన చైతన్యం ఆడపిల్లలు వస్తే చంపిన వారి వరకు ఉన్నాయని చెప్పిందా ఉద్యమ చైతన్యం ఇదేనా మీరు తెలంగాణ కొరకు పోరాడి తెచ్చుకున్న చైతన్యం మీకు బలుపు బలుపు పెరిగింది అహం పెరిగింది ఆస్తులు సంపాదించుకుంటు కాబట్టి మనుషులు కాబట్టారు మిమ్మల్ని పాతారానికి తొక్క మేరేపటి కార్యచరణ ఉంటుంది రాసుకోండి అని చెప్పి ఏమైసరా మీది ఏమైసారు ఒకరికి 1000 కోట్లట ఒకరికి 2000 కోట్లట ఇంకో మందికి 2000 కోట్లు ఏడ పెట్టుకుంటారు మీ బొందర పెట్టుకుంటారు దరిద్రులా అవి తినడానికి కూడా సమయం లేదు కానీ మీ తోటి సహచరులు మీ తోటి తిరిగే వాళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోకుండా ప్రజాపతిని అని చెప్పుకునే సిగ్గు లద్దాలని బతుకుంది మీకు అని ఈరోజు ఎందుకంటే మీ బాస అట్టున్నాడు వారు వారు ధరణిలో భూములు కొట్టేస్తారు వారు భూధార భూములు కొట్టేస్తారు అసైన్మెంట్ భూములు కొట్టేస్తారు మిషన్ కాలేశ్వరం తింటారు కాకతీయ తింటారు భగీరథ తింటారు వారు పెద్ద బొక్క తింటుంటే మీరు చిన్న బొక్క తింటున్నారు కొడుకులారా ఇంతకంటే ఎక్కువ తేడా లేదు ఎంత మందిని చూసాం ఇట్లా తిన్నోళ్ళు కాలగర్భంలో కలిసి ఉండి ఎంత మందిని చూసాం మందకృష్ణ మాదిగ చరిత్ర ఎంతమంది నాయకులను చేసింది ఎంతమంది వచ్చిందో పోయిందో చూసుకోండి కానీ ప్రజల కొరకు నిలబడ్డోడే నాయకుడు గుర్తుపెట్టుకోండి ప్రజల కొరకు నిలబడ్డాడు నాయకుడు సత్యం వైపు నిలబడ్డాడు నాయకుడు నా మిత్రుడే బాలరాజు గతంలో కూడా కానీ అధికార దర్పం తెరకెక్కొద్దు అధికారం ఒక బాధ్యత అధికారం ఒక మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నా భార్య ఈ ప్రాంతంలో పుట్టింది పొద్దుగార వంశన చేస్తున్నాడు ఎట్లనైనా అక్కడికి పోవాలని చెప్పేసి ఒక అనుకున్నట్ట ఆ టైంలోనే ఇంకో సమావేశం పడ్డది కృష్ణన్న వచ్చిందా అని అడుగుతున్నా వస్తాడు ఆయన ముందే వస్తాడు 10 గంటలకు వచ్చే నిబద్ధత గల నాయకుడు కృష్ణన్న కాబట్టి నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చినా నిన్ననే సమస్య అయింది ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం ఎందుకు మనం కూడా రెచ్చగొట్టినట్టు అనుకున్నాం కానీ ఆ ఇష్యూ నేను మా శ్రీశైలంతో విన్నా నేను లోతుగా విన్నా మా సతీష్ అన్న చెప్పినట్టే మా సతీష్ అన్న చెప్పినట్టే మా టైగర్ చెప్పినట్టే ఉన్న విషయం కానీ నేనంటున్నా మిత్రులారా ప్రభుత్వము చంపిన వాళ్ళ పక్షాన ఉండడం వెనుక ఉద్దేశం ఏందో చెప్పండి మొన్న ప్రీతి నాయక్ విషయంలో అదే జరిగింది కదా దొంగలను కాపాడడానికి వ్యవస్థ మొత్తం ప్రయత్నం చేస్తున్నది ఇటువైపు ఈ తల్లి చిన్న తల్లి పిల్ల ఆ తండ్రి ముఖం చూస్తే కనబడుతుంది ఎంత అమాయకమైన కుటుంబం వాళ్ళది వాళ్ళ పక్షాన ఉండకుండా ఇవాళ దొంగల్ని కాపాడేది నేను అంటున్నా నాకు అర్థం కాలేదు
ఆ స్కూల్లో ఉన్న ఇద్దరు ఎవరాలు టీచర్లేనా? ఏం పేరు వాళ్ళ పేర్లు? రామలింగం ఇంకా గీత. రామలింగారెడ్డి, గీతారాణి. ఏం చేస్తానికి అక్కడ ఉన్న వాళ్ళు ఆ సమయంలో ఏం చేస్తానికి అక్కడ ఉన్నారు? ఒక ఒక క్లాస్ లో ఒకనే టీచర్ ఉంటారు కదా, 5 గంటల తర్వాత వాళ్ళిద్దరు ఒక్కలే ఎందుకున్నారు అక్కడ? సిగ్గున్న ఆగ్రహం. కనీసం ఈ సపోర్ట్ చేసే వాళ్ళకు, మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సిగ్గున్నరా ఈ విషయంలో భజన చేయడానికి? భజన మంచి భజన పనులు దొరికిండు గురుజమ్మ. ఆయన ఏమంటుడు? ఏ డాక్టర్, ఏ డాక్టర్, ఒరే ఆయన తమ్మి తమ్మి బాధరాజు నగర చిన్నోడు రా ఆయన, నువ్వు పెద్దది కాదు, ఉద్యమాల్లో మాల మహనాడే కాదు, మాదిగ దండోడ చైతన్యంతో మందకృష్ణ మాదిగ నడుచుకోవడానికి ఇవాళ పార్టీ అమ్మ సోనియా గాంధీ ఇవ్వడం వల్ల, తెలంగాణ ఇవ్వడం వల్ల మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాం. మా వంశన్న నేతృత్వంలో ఈ జిల్లాలో జరుగుతుంది కావచ్చు, మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా రాష్ట్ర స్థాయిలో జరిగే వాళ్ళు మమ్మల్ని ఎక్కడ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనకూడదు చేస్తలేరు. నేను అందులో ఒక్క మాట, మీరు రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేసుకోండి, కానీ ఇది మాత్రం కంప్లీట్ గా నా దళిత జాతి అస్తిత్వం కొరకు జరుగుతున్న ఉద్యమం. ఇది దళితుల యొక్క అస్తిత్వమే ప్రభావం పడ్డది. చిన్న రాష్ట్రాల ద్వారా దళితుల యొక్క, నిమ్న కులాల యొక్క అస్తిత్వం పెరుగుతున్న అంబేద్కర్ అంటే ఇదే మందకృష్ణ మాదిగ నన్ను ఆ రోజు ఒక దేవుళ్ళ నన్ను తీసుకుపోయి జయసిల తమ్ముడు మనం కుల సంఘాలతో కలిసి పనిచేద్దామని చెప్పి నన్ను తీసుకుపోయాడు. ఆ రోజు మాల మాదిగలు కొట్లాడుతున్నారు, ఆ సందర్భంలో కూడా చైతన్యం నన్ను పిలిచి జయసిలో ఉన్న తర్వాత అక్కడ కేసీఆర్కి పడకపోయినా తను బయటకు వెళ్ళిపోయిండు, తమ్ముడు నువ్వు అక్కడ ఉండురా, మన వర్గాల యొక్క ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పి నాతో అన్న చైతన్యం ఇక్కడ ఉండదు. ఇలా మీకు సపోర్ట్ చేసిన చైతన్యమే మీ మీద కొట్టడానికి కూడా ఇలా వచ్చి ఇక్కడ కూర్చున్నది. కాబట్టి మీరు అనుకుంటున్నారు మాలా మాదిగలు వేరు కారు, మాలా మాదిగలు వేరు కారు. మాదికకు సమస్య వస్తే మాల ఉంటాడు, అది ఎప్పుడు మందకృష్ణ మాదిగ అయింది గుర్తుపెట్టుకోండి. రేపు మాదిగకు సమస్య వచ్చినా మాల ఉంటాడు, వాళ్ళ అద్దంకి దగ్గర ఉంటాడు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎన్నోసార్లు వంశన్న పార్టీ కార్యక్రమాలకు ఎన్నోసార్లు ఆయన చెప్పిండు, భూముల పోరాటం మీద చెప్పిండు, ఇంకో అంశాల మీద చెప్పిండు, కానీ ఈ అంశం అనేది గుండె కరుక్కుపోయే సంఘటన. ఇది కడుపులో ఆవేశం పెళ్ళు మిక్కే సమస్య ఇది. కానీ వాడు మావోడు బక్కోడి ఆడ కూర్చుంటాడు, 5 గంటలు కూసుకొని నిద్ర పోతాడు, ఆయన దిట్టొద్దు, వాళ్ళ దిట్ట కేసులు పెడతారు. ఇప్పుడు ఇదంతా రాసిచ్చిండు, ఎంఆర్పిఎస్ వాళ్ళ మీద కేసులే, ఉద్యమాలు చేస్తున్న మీద కేసులే, అందరి మీద కేసులే. ఎవరైనా మాట్లాడితే పోలీస్ మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళు బానిసలు కాదు, మీరు ప్రజలకు బానిసలుగా ఉండండి. ప్రజల కోసం మీరు ప్రజల జీతం తీసుకుంటున్నారు. ఇలా ఆయన సీఐగా ఏపిస్తున్నా ఇక్కడికి ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది, పాపడు వాళ్ళు కూడా ఏం చేయలేరు. డీఎస్పీలు చేయాలంటే మంత్రులు చెప్పాలన్నట, ఎమ్మెల్యేలు రావాలంటే సీఐలు రావాలంటే ఎమ్మెల్యేలు చెప్పాలన్నట, మండలాధ్యక్షులు పెడితే ఎస్ఐలు వస్తారట. ఇది పరిస్థితి వచ్చింది. నిజాం రాజుకు ఏ తరహా సైన్యం అప్పుడు ఉన్నదో రజనీ సేనలు అట్లా మీరు తయారు కాకండి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఈ రోజు ఈ స్థాయిలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ బిడ్డలు ఈ రోజు ఏమంటారు, చావుకు దగ్గరైనా కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు మీరు. నేను అంటున్న ఒక మాట చివరిగా చెప్పి ముగిస్తా మిత్రులారా, కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత నా వర్గాల ఎమ్మెల్యేలు ఎంతే, కానీ వాళ్ళను బానిసలుగా మార్చినావు. వాళ్ళను బానిసలుగా మార్చి ఏం చేస్తున్నావు? నా వర్గాలతో ఒక పోరాడే వాళ్ళ మీదకే వాళ్ళని నువ్వు ఎదురు పంపుతున్నావు, కాబట్టి నువ్వు మా శత్రువు అని చెప్పి సమావేశం మీద మేము డిక్లేర్ చేస్తున్నాం. మరో స్టేట్మెంట్ చూసినా ఏంటి అని, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయాలని రాజ్యాంగంలో రాసిందా అని అంటే నేను, మరి గువ్వల బాలరాజుని ఎమ్మెల్యే చేయాలని రాజ్యాంగంలో రాసిందా? అరే మీరు బాలరాజు అంటే ఉద్దేశిస్తుంది, బాల వ్యతిరేకత ఉందా? రెండు సార్లు అధికారంలోకి వచ్చినాక కూడా నీ ప్రేమికులు లేకుండా నీ ద్వేషం పెరిగింది. తర్వాత రాజ్యాంగాన్ని మార్చాల్సిందే, మరొని స్టేట్మెంట్ రాజ్యాంగాన్ని మార్చాల్సిందే. మిమ్మల్ని మార్చేస్తే పోద్ది కదా దరిద్రులారా, మిమ్మల్ని మార్చేస్తే పోదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 సీట్ల ఎత్తులు పెట్టడం కాదు, ఆయన స్ఫూర్తిని తీసుకోండి, ఆయన త్యాగాన్ని తీసుకోండి. ఆయన జీవితం మహిళల కోసం వెచ్చించింది, ఆయన జీవితం బరువు బలహీన వర్గాల కొరకు వెచ్చించిండు, ఆయన జీవితం
త్యాగపూరితమైన జీవితం మీది దోపిడీదారుల జీవితం పేదోడి నోటి కాడ ముద్ద దినే బతుకుడు మీ యొక్క బతుకులేరా దరిద్రులారా దాని పేరేంటి దళిత బంధు దళిత బంధు పది లక్షలకు పది లక్షల ఎవరికన్నా వచ్చినాయా ఎనిమిది లక్షల వారికి మూడు లక్షల వారికి ఇట్లా ఇక పేదోడికి దళితులకు వచ్చే బండ్లే పైసల్లో మీరు దోచుకుంటారు మీరు ప్రజా సేవకులు ఎట్లయితారు కాబట్టి మిత్రులారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోండి ఈ దళిత చైతన్యం ఈ రాష్ట్రానికి అవసరం మీరు గుర్తుపెట్టుకోండి దళితుల్ని ఈరోజు మా వాళ్ళు కూడా చాలా పెద్ద మంది మేధావులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కేసీఆర్ కు ఎంత మంచి చెక్క బదిన తీసుకొస్తే మంచిది ఎంత మంచి తారాలు తీసుకొస్తే మంచిది ఎంత మంచి ఏంది డబ్బులు డోర్లు కొట్టేంత మంచిది ఇవి తిరుగుతున్నారు తెలంగాణ ఉద్యమంలో పెద్ద మేధావులు ఆ మేధావులు సైతం పోయి ఇలా భక్తుడి కాడ పూజలు చేసుకుంటూ కూర్చుంటున్నారు నేను కావాలను బీసీలు కూడా ఉన్నారా ఇక్కడ చూడండి నిజంగా ఈ చైతన్యం చూడండి ఎస్సీలకు అన్యాయం జరిగితే అక్క బీసీలు అందరూ బీసీ సంఘాలన్నీ కూడా ఇక్కడ కలిసి వచ్చిన పరిస్థితి ఉన్నది ఉదయం నుంచి కాదు ఈ మూమెంట్ లో మొత్తం ఉన్నారు ఇది తెలంగాణ చైతన్యం నేర్పింది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి న్యాయం జరగడమే కాదు భవిష్యత్తులో ఏ అమ్మాయికి కాదు ఎవరికి కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది నేను అంటున్న ఒక మాట ఇక్కడ సామాజిక రక్షకుడిగా మందకృష్ణ మాదిక్ గారిని మనం డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ మాట నేను ఊరికనే చెప్పట్లే నేను వేసుకున్న మారమానాడు కండు వేసుకున్నా ఇగో మిత్రుడా బాలరాజ్ మన చెల్లె చచ్చింది మన చెల్లె చచ్చింది నీవేమైనా న్యాయం చేస్తే చెయ్యి లేకపోతే దుర్మార్గులకు అడ్డం పడకు దుర్మార్గులను శిక్షించడానికి నువ్వు అడ్డం పడకు ఇది నా విజ్ఞప్తి ఈ అచ్చంపేట గడ్డ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రుడికి మన చెల్లె చచ్చింది నీకు చేతనైతే సహాయం చెయ్యి లేదంటే ఆ న్యాయ పోరాటానికి నువ్వు అడ్డం పడకని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరి ద్వారా జై భీమ్ జై భీమ్.